కడప జిల్లా పోర్మమిల్ల మండలంలోని టేకూరుపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వీరపోగు రవి డిమాండ్ చేశారు. పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రవి మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, విద్యార్థులకు త్రాగునీటి సమస్య అధికంగా ఉందని ఆయన అన్నారు. తరగతి గదులు కూడా లేవని అన్నారు. అలాగే మధ్యాహ్న భోజనం పెట్టాలన్నారు. విద్యార్థులకు ఎటువంటి సమస్య లేకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకుడు సాయి వంశీ, సుమంత్ తదితరులు పాల్గొన్నారు.